हेलो हैप्पी पीपल अंदर बहुत फर्स्ट टाइम ना वीडियो चूस ना पे श्रवंति मैं चैनल इंका मंच मंच व्लॉग्स एंड मिनी व्लॉग्स अभी चूस वीडियो मुझे चिन्ह रिक्वेस्ट स्क्रीन शॉट चूँगी दीन प्रकार 80% ऑफ द पीपल मैं चैनल सब्सक्राइब चेसुको वीडियो चूंकि सब्सक्राइब मैं चैनल की ग्रोथ एंड वीडियो की रीच चाला बहुत सो सब्सक्राइब चाला थैंक्स తమిళని చూస్తే మీకు ఈ పాటకే అర్థమైంటుంది ఈ బ్లాగ్ దేని గురించో ఎల్స్ అమెరికాలో అమెరికన్ డ్రీమ్ హౌస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సో ఎక్కడే గాని వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే గనక ఈ వీడియోలో నేను మీకు హౌస్ ని చూపిడమే కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఆలస్యం ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అమెరికన్స్ కాలు పెట్టాక ఫస్ట్ కనిపించే వాల్ ని అందంగా డెకరేట్ చేస్తారు ఓకే లోపలికి అయితే వచ్చేసాను లెఫ్ట్ సైడ్ మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే గనుక చిన్న క్లోజెట్ ఇది ప్రతి ఇంట్లోనూ కామన్ గా కనిపిస్తుంది ఇందులో అమెరికన్స్ వాళ్ళ చెప్పల్ షూస్ వాక్యూమ్ క్లీనర్ కోట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేస్తారు సో పైన వైట్ స్టాండ్ కనిపిస్తుంది కదా అక్కడంతా వాళ్ళ ఏదైనా షూస్ అలా స్టోర్ చేసుకుంటారు అండ్ రాడ్స్ కి హ్యాంగ్ చేసుకుంటారు కోట్స్ కిందేమో స్టాండ్ పెట్టుకొని డైలీ యూస్ చెప్పల్ పెట్టుకుంటారు క్లోజెట్ పక్కన మిక్ స్టీల్ డోర్ కనిపిస్తుంది కదా అమెరికాలో ప్రతి ఇంటికి సెంట్రల్ ఏసీ అండ్ హీటర్ కామన్ దానికి సంబంధించింది ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ లో కిచెన్ ఉంది ఇండియాలో స్టవ్ ఎంత కామన్ ఇక్కడ మైక్రోవేవ్ అండ్ బేకర్ కూడా అంతే కామన్ ఇదంతా 3 పీస్ సెట్ యు కెన్ వాచ్ దిస్ ఇన్ మై సామ్స్ క్లబ్ వీడియో కింద లింక్ వదిలేస్తాను చూడండి అమెరికన్స్ కిచెన్ లో వుడ్ గ్లాస్ లేదా పింగాణి ఐటమ్ ఎక్కువ వాడతారు ఇదైతే చీజ్ బోర్డ్ వీళ్ళు చీజ్ అండ్ సాలడ్స్ ఎక్కువ తింటుంటారు మనం పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి ఇలాంటి స్టోరేజ్ ర్యాక్స్ కూడా ఉంటాయి ఇవి కూడా ప్రతి ఇంట్లోనూ కామన్ ఇండియన్స్ దీన్ని పూజ గదిలా కూడా యూస్ చేసుకుంటారు అమెరికన్ డైలీ లైఫ్ లో ఫ్రోజన్ ఫుడ్ అనేది ఒక పూట మీల్ సో ఫ్రిడ్జ్ ఖాళీ ఉన్నా సరే ఫ్రోజన్ మాత్రం ఎప్పటికీ ఖాళీ ఉంటుంది ఆల్మోస్ట్ అమెరికన్స్ అంతా హైట్ ఉంటారు సో షెల్ఫ్స్ ని కూడా ఇలా హైట్ లో పెట్టించుకుంటారు సింక్ అనేది ఇండియాలో లాగా ఇక్కడ కూడా క్వైట్ కామన్ బట్ మీకు డిష్ వాషర్ చూపిస్తాను ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ అయిపోయింది ఇండియాలో ఓపెన్ చేశాక ఇందులో 2 ర్యాక్స్ అండ్ స్పూన్స్ పెట్టుకోవడానికి ఒక స్పూన్ స్టాండ్ ఇచ్చింటాడు ఫస్ట్ ర్యాక్ చిన్న చిన్న బౌల్స్ అండ్ ప్లేట్స్ కోసం సెకండ్ ర్యాంక్ పెద్ద పెద్ద పాత్రలు లేదంటే పెద్ద పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా వాటి కోసము అండ్ స్పూన్స్ ఫోక్స్ అన్ని ఈ స్టాండ్ లో వేసేస్తాం డీటెయిల్ ఇన్ఫో కావాలంటే కమెంట్ చేయండి దీని మీద వీడియో చేస్తాను కిచెన్ లోనే డ్రైయర్ అండ్ వాషింగ్ ఏరియా కూడా ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు మొత్తం పెయింటింగ్స్ తో నిండిపోయి ఉంటది ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఫోటో ఫ్రేమ్స్ కన్నా పెయింటింగ్స్ అంటే పిచ్చి పైన ఉన్న ర్యాక్స్ అంతా లాండ్రీ సంబంధించిన ఐటమ్ పెట్టుకోవడానికి ఇటు అటు డ్రైయర్ అండ్ వాషర్ ఉన్నాయి చూపిస్తాను ఇది వాషింగ్ మెషిన్ ఇదేమో డ్రైయర్ ఇక్కడ ఎండ సరిగ్గా రాదు కాబట్టి బట్టలు ఇందులో ఆరేసుకోవాల్సిందే తప్పదు కిచెన్ నుండి బయటికి వస్తానే కనిపించేదంతా డైనింగ్ ఏరియా అమెరికన్స్ ఈ డైనింగ్ ఏరియాని జస్ట్ లంచ్ అండ్ డిన్నర్ కి మాత్రమే యూస్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ మాత్రం కౌంటర్ టాప్ దగ్గర రెండు హై చైర్స్ వేసుకొని చేసేస్తారు ఓకే ఇంకా హాల్ చూపిస్తారండి ప్యాట్రియో అంటే గనక బాల్కనీ ఇక్కడ ప్రతి ఇంటికి ఇది కామన్ గా ఉంటది ఇక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది ప్యాట్రియోస్ నేను చూసినంత వరకు హాల్లోనే ఉంటాయి బెడ్రూమ్స్ లో చాలా తక్కువ ఇక్కడ చూసేకి చాలా లగ్జరీగా కనిపిస్తుంది కదా అమెరికన్స్ కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం మీరు అబ్జర్వ్ చేయొచ్చు బుక్ షెల్ఫ్స్ లో కానీ లేదా టేబుల్స్ మీద కానీ బుక్స్ ఎక్కువ కనిపిస్తాయి మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ చూపిస్తారండి యాక్చువల్ గా ఇది 2BHK సో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకటైతే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి నార్మల్ బెడ్రూమ్ ఫస్ట్ నేను నార్మల్ బెడ్రూమ్ చూపిస్తాను
ఈ రూమ్ కి సైడ్ న ఇంకో క్లోజెట్ ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను అండి. మీరు బయట చూసిన క్లోజెట్ కన్నా ఇది కొంచెం పెద్దది. సో డ్రెస్సెస్ అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి పైన ఇది ఇచ్చారు, అండ్ కింద యూజ్డ్ డ్రెస్సెస్ కానీ లేదంటే కనుక ఏమైనా క్లాత్స్ కానీ వేసుకోవడానికి ఒక బుట్ ఉంది. ఇదైతే స్టడీ ల్యాంప్, పడుకునే ముందు కూడా వీళ్ళు బుక్స్ చదవడం అలవాటు. ఈ మిర్రర్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందా అయితే కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియాలో మేకప్ లైట్స్ క్వైట్ కామన్. ఇందన్ని షెల్ఫ్స్ ఉన్నాయి కదా, మన థింగ్స్ పెట్టుకోవడానికి ఇవైతే మాత్రం ఎనఫ్ కాదు. ఇదైతే బాత్ టబ్, అండ్ దీనికి బాత్ షీట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే కనుక స్నానం చేసేటప్పుడు అవతల వాటర్ ఇవతల పడకుండా ఉండాలంటే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇలాంటి షీట్ ఖచ్చితంగా ఉండాల్సింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి క్లోజెట్ కాస్త పెద్దగా ఇచ్చాడు, సో ర్యాక్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బాస్కెట్స్ బాగున్నాయి కదా, ఈ కిందదేమో క్లాత్స్ అన్ని వదిలేసేది, అండ్ ఆ పైన దాంట్లో ఏమో మన సోప్స్ అండ్ ఎసెన్షియల్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను మీకు కామన్ బాత్రూమ్ చూపిస్తాను. ఈ రెస్ట్ రూమ్ కూడా సేమ్ ఆ రెస్ట్ రూమ్ లాగానే ఉంటుంది, బట్ ఏమంటే కొద్దిగా డైమెన్షన్స్ లో డిఫరెన్స్ ఉందంటే, మీ అందరికీ తెలుసు అమెరికన్స్ టిష్యూస్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే కనుక ఇక్కడ వాటర్ చాలా కాస్ట్లీ. ఇక్కడ ట్యాప్ లో నుండి ఇంట్లోకి వచ్చిన వాటర్కే కాదు, ఇంట్లో నుండి డ్రైనేజ్ కి వెళ్ళిన వాటర్ కూడా మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇంకా వాటర్ ని యూజ్ చేయాలంటే మనం ఈ టబ్ లోనే ఏమన్నా చేయాలి, బయట మాత్రం ఒక చుక్క కూడా పడకూడదు, పడింది అంటే మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వాష్రూమ్ కి ఎక్స్ట్రాగా సైడ్ న 2 కబోర్డ్స్ ఇచ్చాడు, వీటిలో ఏమైనా టవల్స్ కానీ లేదంటే షాంపూ సోప్స్ ఇలాంటివి పెట్టుకునేకైతే బాగుంది. సో ఓవరాల్గా మీకు ఇల్లు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపించాలి అనుకుంటే షేర్ చేయండి, అమెరికన్ లైఫ్ స్టైల్లో మీకేం నచ్చిందో కమెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.